చాల్సిన అవసరం వచ్చిన అల్ పెరుగని పోరాటం జరిపినటువంటి పెద్దలు, ఆరు సార్లు హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు రాష్ట్ర ఏర్పాటు తర్వాత దాదాపు నెంబర్ టూ స్థానంలో అటు ఆర్థిక మంత్రిగా ఇటు ఆరోగ్య శాఖ మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో బస్సు పై లాగితే తప్ప తెలంగాణ రాష్ట్ర సాధన కాదని చెప్పి నమ్మి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులందరినీ చైతన్యవంతుల్ని చేసి ఉద్యమ పోరాటటువంటి ఆర్టీసీ కార్మిక సంఘ సోదరుడు మిత్రుడు అశ్వత్థామరెడ్డి గారు చివరిన ఉన్నారు. వారి తర్వాత ఉన్నది శ్రీమతి గండ్ర నళిని గారు, కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకురాలిగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో తర్వాత వివిధ పార్టీల్లో మా రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి ఇంకొక ఉద్యమ సహచరుడు, సీనియర్ నాయకుడు, ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారు కూడా డేవర్ నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అల్పెరుగని పోరాటం జరిపినటువంటి వ్యక్తి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి మహిళా విభాగాన్ని పటిష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించినటువంటి సోదరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ సోదరి తులా ఉమ్మగారు, అదే రకంగా ఉస్మానియా యూనివర్సిటీ ట్రైబల్ జేఏసీ నాయకుడు మిత్రుడు నెహ్రూ నాయక్ గారు వేదిక మీద ఉన్నటువంటి వారు, నేను రఘునందన్ రావు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వివిధ సంఘాలని రిప్రజెంట్ చేస్తున్నటువంటి మిత్రులు సురేష్ యాదవ్ గారు, ఇతర మిత్రులందరికీ, అదే రకంగా ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి గౌరవనీయులు మీకు అందరికీ సుపరిచితులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు, నేను రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి, దుబ్బాక్ శాసనసభ నియోజకవర్గ సభ్యుని. ఇచ్చినటువంటి ఢిల్లీ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగత సుమాంజలు తెలియజేస్తూ, గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఎవరి గొంతైనా మాట్లాడితే ఆ గొంతు నొక్కేసేటువంటి విషయాలు మీడియా నుంచి ప్రతిపక్ష నాయకుల దాకా సొంత పార్టీ నాయకుల దాకా రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలకి భాగ్యనగరం ఇంతకాలం వేదికగా నడిచింది. ఆ వేదికని భాగ్యనగరం నుంచి ఈరోజు దేశ రాజధానికి వచ్చినటువంటి పెద్దలు, ఈరోజు గౌరవనీయులు నడ్డా గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి పెద్దలు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. వారు మాట్లాడతారు, ఈటల గారి మాటలతో పాటు మీ తూటల లాంటి ప్రశ్నలు కూడా వారికి సంధించవచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో ఇంతకుముందు ప్రస్తావించిన పేరుతో పాటుగా అందే బాబయ్య గారు రాష్ట్ర కార్యదర్శి గారు, కేశవరెడ్డి గారు కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ గారు, శ్రీదేవి గారు, అదేవిధంగా వికే మహేష్ గారు ఇక్కడ రావాల్సి ఉండే, వారికి కరోనా వల్ల రాలేకపోయింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ ఎంపీపీలు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులందరూ కూడా దాదాపు 250 మంది ఈరోజు ఢిల్లీలో జాయిన్ అవ్వడం జరిగింది. దేశ రాజధాని అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో మా రాష్ట్ర నాయకులైనటువంటి బండి సంజయ్ గారు అధ్యక్షులు, పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, స్వయం బాబురావు గారు, పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, డాక్టర్ వివేక్ గారు, పెద్దలు అరుణ గారు, అనేక మంది పెద్దల సమక్షంలో ఈరోజు జాయిన్ అవ్వడం అనేది మేమంతా కూడా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 20 ఏళ్ళుగా
నాకంటే ముందు నుంచి కూడా పార్టీలో పనిచేసినటువంటి వందల మంది నాయకులు ఇవాళ బీజేపీ పార్టీలో చేరడం, జాతీయ పార్టీలో చేరడం సంతోషాన్ని మేము వ్యక్తం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. చాలామంది అనుకున్నట్టుగా ఏదో నిన్న మొన్ననే పరిణామాలు జరిగినాయి, మమ్మల్ని బయటకు తొలగించినట్టుగా కొంత చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాం. గత అనేక సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు మొక్కవోని ధైర్యంతో, అకుంఠిత దీక్షతో మేము ఆనాడు నాయకుడిగా వారు ఆదేశాలు ఇస్తే కదా 13-14 సంవత్సరాల కాలం పాటు మేము పనిచేసి రాష్ట్ర సాధనలో మా పాత్ర ఏందో యావత్ తెలంగాణ ప్రజానికని తెలుసు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రం చాలా ప్రజాస్వామ్యంగా ఉంటుంది, రాష్ట్ర పురోభివృద్ధిలో తెలంగాణ మేధావులకు కూడా స్థానం ఉంటుంది, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఒక పెద్ద కమిటీ వేసి దీన్ని గొప్ప తెలంగాణ తీర్చిదిద్దడమే మా ధ్యేయం అని చెప్పి వారు ప్రకటించారు. కానీ ఏనాడు కూడా మేధావుల కమిటీలు కానీ సూచనలు సలహాలు కానీ వేయబడ్డ సలహాదారుల కనీసం అపాయింట్మెంట్ కూడా లేక వాళ్ళ సలహాలు సూచనలు పక్కకు పెట్టండి అపాయింట్మెంట్ కూడా లేక అనేక మంది ఇదేం పరిపాలన అని చెప్పి ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి ఉంది. మాలాంటి వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో ఆనాటి నాయకత్వం సమైక్య రాష్ట్రంలో నాయకత్వం తెలంగాణ వస్తే కుక్కలు చింపని ఇస్తలాకైద్దని చెప్పి పరిపాలించుకునే నైపుణ్యం లేదని చెప్పి ఏదైతే అందరూ దాన్ని గుండెల్లో పెట్టుకొని ఎన్ని అవమానం జరిగినప్పటికి కూడా ఎన్ని రకాల బాధలు కలిగినప్పటికి కూడా భరించకుండా నడిపడం తప్ప ఎప్పుడు కూడా బయటపడలే. మొట్టమొదటి 4.5 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలలో 88 సీట్లు గెలుచుకున్నాం మేము. ప్రెస్ మిత్రులందరూ కూడా ఆ గెలిచిన సంబరంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు చెప్పినప్పుడు ప్రెస్ మిత్రులు ఒక విషయం అడిగింది, మేము అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి, మీరే విజయం సాధించిండ్రు, ఇప్పటికైనా ఇంటర్నల్గా ప్రజాస్వామ్యం ఉంటుందా, మంత్రులకు గౌరవం ఉంటుందా అని చెప్పి వాళ్ళు అడిగింది. వాళ్ళు టక్కన 1 నిమిషంలో ఒకవేళ ఇంటర్నల్ స్వేచ్ఛ కనుక ఉంటే ఏకాన కొత్తలకి కోటి చవరస్తలు అమ్మకస్తారని చెప్పి స్వయంగా చెప్పిన వ్యక్తి సీఎం గారు అన్నాడు. ఆ తదుపరి 119 సీట్లలో దాదాపు 88 సీట్లు గెలుచుకొని 2 సీట్లు మా రెబల్స్ గెలుచుకుని దాదాపు 90 సీట్లు గెలుచుకున్నాం మేము. 90 సీట్లు గెలుచుకున్న ఒక పార్టీ దాదాపు 3 నెలల కాలం పాటు కూడా క్యాబినెట్ వేయలే. ఆనాడు ఉద్యమంలో వారితో పాటుగా రైట్ అండ్ లెఫ్ట్గా పనిచేసిన వాళ్ళు ఇద్దరం, ఒకటి హరీష్ రావు గారు, రెండోది నేను కూడా. నేను వారు లీడర్గా, ఫ్లోర్ లీడర్గా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పనిచేసాం మేము. 3 నెలల కాలం పాటు ఒక రాష్ట్రంలో సంపూర్ణమైన మెజారిటీ ఉండి కూడా క్యాబినెట్ నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మన నమ్మకం లేకనా, సంస్థల మీద నమ్మకం లేకనా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంటే ఎంత అహంకార ధోరణి, అంటే వారి అంతరంగం ఏంటంటే ఈ రాజ్యాంగం ఏంది, ఈ ప్రజాస్వామ్యం ఏంది, ఈ ఎన్నికలేంది, ఎన్నికలలో ఎమ్మెల్యేలేంది, ఎమ్మెల్యేతో ముఖ్యమంత్రి ఏంది, ఈ మంత్రివర్గ సాధ్యం లేదు అనేటువంటి భావన తప్ప, అంటే నేను ఒక్కడనే ఉంటే బాగుండు, నా ఒక్కరికే ఓటేస్తే బాగుండు, నేను ఒక్కరినే పాలిస్తే బాగుండు అనేటువంటి మనస్తత్వం తప్ప ఏనాడు కూడా ప్రజాస్వామ్య వేదికలను కానీ దీన్ని గౌరవించలేదు. ఇంకా దరిద్రం ఏంటంటే
తెలంగాణ ఉద్యమంలో ఆనాడు 10 మంది ఎమ్మెల్యే పార్టీ ప్రయించింది ఆనాడు ముఖ్యమంత్రి గారు పార్టీ చేసే ప్రతిచేత పార్టీ ప్రయిస్తే మేమే మాట్లాడాం ఇంత దిక్కుమల్ల వ్యవస్థ ఉంటదా ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి మేము మాట్లాడాం మిగిలిన ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తున్నప్పుడు నేనే మాట్లాడిన సభలో కానీ వారు మాత్రం అవన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులని తెలుగుదేశం పార్టీలో గెలిచిన శాసనసభ్యులని సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా ఈ చట్టాలు పట్టవని ఈ చట్టాలు పట్టవని దాదాపుగా మొత్తం రెండు పార్టీల బోర్లేసి 88 సీట్లలో ఉన్నటువంటి పార్టీ 103 సీట్లకు వచ్చింది 103-104 సీట్లకు వచ్చింది అంటే ప్రజాస్వామ్యం పట్ల ఏం భావన ఉంటుందో మనకు అర్థం కావాలి అంటే అర్థం ఏంటంటే ఎవడు మాట్లాడకూడదు నోరెత్తకూడదు ఆ ఆలోచకుడు రాకూడదు ఒక మనస్తత్వం తప్ప రాచరికపు ఫ్యూడల్ మనస్తత్వం తప్ప ఇంకోటి కాదు వాస్తవం అనేక విషయాలలో ఏ మంత్రి కూడా ఇవాళ మాట్లాడుతుండొచ్చు మాలాంటోళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టమంటే ప్రగతి భవన్లో రాసి ఇచ్చినటువంటి రాతలతో ప్రెస్ మీట్ పెట్టచ్చు కానీ నేను అడుగుతా ఉన్న ఆ మంత్రులను కూడా ఎమ్మెల్యేలను కూడా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీ మీ శాఖలలో మీరు గొప్పగా పనిచేయగలుగుతున్నారా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా అనుకున్న దాన్ని అమలు చేయగలుగుతున్నారా మీరు ప్రశాంతంగా గడుపుతున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ వారి కింద పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ వారి కింద పనిచేసిన మంత్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు నడిపి వెళ్తుంది వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండరు వందల వేల మంది ఉద్యమకారులు అనేక మంది ఆనాడు వారితో అడుగులు వేసి అడుగులు నడిచిన వాళ్ళు ఇవాళ ఎక్కడ ఉన్నారో ఇవాళ అశ్వత్థామరెడ్డి లాంటి వాళ్ళు మా నెవరు నాయక్ లాంటి వాళ్ళు మా అనేక మంది మా కర్ణాక లాంటి వాళ్ళు కొన్ని ఎంతెంతో మంది నాయకుల నుంచి మొదలుపెట్టి కార్యకర్తల వరకు కూడా ఇవాళ వాళ్ళ ఊసు లేదు ఒక్క మాటలో చెప్పాలంటే పాకెట్లో పెట్టిండు కాని దాన్ని తలబెట్టిండు ఇంట్లోడేమో బయటోడు అయిపోయిండు బయట వాడేమో ఇంట్లోడు అయిపోయింది ఇది వాళ్ళ జరుగుతున్నటువంటి భావన ఇవాళ కూడా చూస్తూ ఉన్నారు ఎవరెవరు చేంజ్ చేసుకుంటుందో ఎవరికి 100% ఇది యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు నేను ప్రజలకందరూ కూడా అప్పీల్ చేసే అంశం ఏంటంటే 7 సంవత్సరాల కాలంలో మేము కూడా అధికారంలో ఉన్నాం కానీ మంత్రివర్గ సహచరులుగా మేము ఆ సాంప్రదాయాలు పాటించాలి కాబట్టి దాని ఔన్నత్యాన్ని గుర్తించాలి కాబట్టి పాటించాలి కాబట్టి మేము పాటించాం కానీ అనేక సందర్భాల్లో కొన్ని విషయాల పట్ల మాట్లాడినాం బహిరంగంగా నాలాంటి వాడిని ఇవాళ మాట్లాడలే దాదాపు 2-2.5 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వచ్చాం అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతూ వచ్చాం మేము అడిగినాం 2-4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఒక పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం 2-4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఒక బియ్యం కార్డు ఇవ్వలేకపోతున్నాం ఇవాళ మేము రైతు బంధు వ్యతిరేకిస్తున్నామని చెప్పి మాట్లాడుతాం రైతు బంధు విషయంలో కూడా మేము అడిగినాం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఆపండి పేదవాళ్ళకి ఏమి ఇంకో 1000 రూపాయలు ఎక్కువ రైతులకు కానీ ఇట్లా అద్దని చెప్పినాం మేము డబ్బులు ఎక్కువ ఉంటే ఇంకో రూపాయలు ఇద్దాం రైతాంగానికి డబ్బులు ఎక్కువ ఉంటే ఇంకో రూపాయలు పేదవాళ్ళకి ఇద్దామని చెప్పి మేము కోరినాం మేము కానీ నేను చేసిందే చట్టం చెప్పిందే వేదమనే పద్ధతి తప్ప తనకి ఇతరులు చెప్పిన విషయాలను ఆలకించేటువంటి భావన కానీ గౌరవించే సాంప్రదాయంలో వచ్చిన వ్యక్తి కాదు సరే ఇవన్నీ నేను ఒకటే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం మేము అనేక రోజులుగా అనేక నెలలుగా అనేక రకాల ఘర్షణలు పడిన తర్వాతనే మేము ఒక నిర్ణయానికి వచ్చాం నేనే కాదు ఇవాళ అనేక మంది మా తులవమ్మ గారు కావచ్చు మా రవీందర్ రెడ్డి గారు కావచ్చు మహేష్ గారు కావచ్చు అంజబాబాయ్ గారు కావచ్చు 10ల సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు ఇంకా 100ల సంఖ్యలో మాజీ ఎంపీపీలు మాజీ జడ్పీసీలు అందరూ ఉన్నారు తప్పకుండా రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని 100,000 మంది అయితే ఉద్యమకారులు ఉన్నారో తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది అయితే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు భారతీయ జనతా పార్టీ జెండా కింద ఇలా పార్టీలో మేము బలోపేతం చేయడం కోసం సర్వశక్తులు ఒడ్డి మా ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇవాళ మొన్న ప్రకటించినట్టుగా మా ఎజెండా ఇవాళ ఒకటే ఎజెండా తెలంగాణలో ఏ పార్లమెంటరీ సాంప్రదాయాలు కానీ ఇలా ప్రజాస్వామ్య విలువలు కానీ ఎథిక్స్ కానీ లేకుండాటువంటి
ప్రజలకు అసహించుకునేటువంటి పద్ధతిలో ప్రజలు ఏవగించుకునే పద్ధతిలో ఏ పరిపాలన కొనసాగుతుందో దాన్ని తుదముట్టించడమే మా కర్తవ్యంగా మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఆరు నూరైనా వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టినా ఎంత మంది మీద దౌర్జన్యాలు చేసినప్పటికీ కూడా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా ఈ ప్రలోభాల ప్రభావాలను ఎదుర్కొని ఈ అక్రమంగా సంపాదించబడిన డబ్బుతో ఏదైనా చేయవచ్చునని ఆంకరం అవుతుందో ఆ డబ్బు సంచులని కూడా ఇలా తొక్కి పడేసి ప్రజలు మెచ్చే తెలంగాణ, ప్రజలు నచ్చే తెలంగాణ, ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణం కోసం మేమందరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నిడిలో ఇలా నడ్డా గారి నాయకత్వంలో కానీ సంజయ్ గారి నాయకత్వంలో కానీ తప్పకుండా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కామ్రేడ్ గా ఉన్న విఠల్ రాజేందర్ కాషాయ పార్టీలు ఇమ్ముడతారా అనే ఒక క్వశ్చన్ ఏమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు నేను ఒక మాట మొన్ననే చెప్పిన మళ్ళీ చెప్తున్నాను. నేను ఇవాళ రైటిస్టా లెఫ్టిస్టా లేదు. ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రజాస్వామ్యం అయితే కూలి చేయబడుతుందో ఏ ప్రజలైతే దుర్మార్గంగా ఉంటుందో ఆ పాలన అని చెప్పి మదనపడుతున్నారో అలాంటి పాలనని కూలిదేయడమే నా ఎజెండా. దానికి సరైన వేదిక బీజేపీ అని చెప్పి నిర్ణయించుకొని వచ్చింది. ప్రగతి భవన్లో అవమానాలు పడిన రోజు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు గుర్తొచ్చిన అవమానాలు అని అడుగుతున్నారు. మీకు తెలుసో తెలియదు ఒక 1.5 ఇయర్ కింద అని మాట్లాడిన గులాబీ జెండాకు నేను కూడా ఓనని అని చెప్పి మాట్లాడి మీకు ఐడియా ఉండాలి. ప్రగతి భవన్ గేట్లలో మా కారును ఆపినాడు, మాకు అవమానపరిచినాడు. ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇవాళ మంత్రులు ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ రోజే చెప్పిండ్రు ఏ మార్పుకైనా ఏ పెను మార్పుకైనా కేంద్ర బిందువు కరీంనగర్, తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు కరీంనగర్ అయింది, అంతకుముందు పార్టీల పతనానికి కూడా కరీంనగర్ కేంద్ర బిందువు అయింది, మళ్ళీ దీనికి కూడా కేంద్ర బిందువు అయింది అని చెప్పి నేను మాట్లాడలే, ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళే మాట్లాడలేదని చెప్పి చెప్పిన. తప్పకుండా అవన్నిటి మీద మేము మాట్లాడినాం, మేము మాట్లాడకుండా లేము. మార్పు అనేది క్షణాలలో జరిగేది కాదు, గుర్తుపెట్టుకోండి. అనేక సంవత్సరాలుగా నెలలుగా అనేక విషయాల మీద ఘర్షణ పడిన తర్వాత మాత్రమే అంతిమ ఫలితం రూపంలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొనుగోలు కేంద్రాల గురించి మాట్లాడలేని మంత్రిగా ఉన్నప్పుడు మీకు ఐడియా ఉండాలి, ఇప్పుడు మాట్లాడలే. రేషన్ కార్డు గురించి మాట్లాడలేని మంత్రిగా ఉండి సంఘాలు ఉండాలని చెప్పి ఆర్టీసీ సమ్మె జరుగుతున్నప్పుడు సంఘాలు ఉంటే సమస్య పరిష్కారం కాదని చెప్పి చెప్పినాడు. మనం పుట్టకముందు సంఘాలు ఉన్నాయి, ఇప్పుడు సంఘాలు ఉన్నాయి, రేపు కూడా సంఘాలు ఉంటాయి. సంఘాలు నిషేధించేటువంటి అధికారం ఎవరికి ఉండదు. చైతన్యానికి మారుపేరుగా సంఘాలు ఉంటాయని చెప్పి చెప్పింది. నేను ఇవాళ మాట్లాడలే, సంవత్సరాల తరపు నుంచి మాట్లాడతాను. మీ భూ ఆక్రమణలు మీ అనేక అంశాలు కప్పిపుచ్చుకోవడం కోసం కొన్ని విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆ రోజు తీసుకురాను, ఈ రోజు మాట్లాడుతున్నారు అనేది ప్రధానంగా ఎక్కువ వాటి మీదనే మాట్లాడతాం. దాని మీద మా ఆవిడ మా భార్య ఇప్పటికే చెప్పింది, ఒక ఎకరం నీ అసైన్మెంట్ భూమి మాపేట రిజిస్ట్రేషన్ అయినా ముక్కు నేలకు రాస్తా అని చెప్పిండ్రు. లేదు మీరు రాస్తారా అని కూడా అడిగింది. రెండవ మాట ఏంటంటే ఇవాళ ఈ రెవెన్యూ చట్టాలు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండవు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు ఎంత దుర్మార్గం వివరిస్తారు. నేను 2005లో కిరాయికి ఇచ్చిన గోడౌన్స్ లిక్కర్కి ఖాళీ చేయించుకున్నాను. మొత్తం నా ఎన్ని భూములు అయితే ఉన్నాయో అన్ని భూముల మీద దాన్ని కాంప్లికేట్ చేసి పెట్టి నేను దాన్ని కూడా భయపడుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నా, నీ చేతిలో చట్టం ఉంది, నీకు కసి ఉంది మా మీద, నీ దగ్గర యంత్రాంగం ఉంది, ఏదైనా చేసేటువంటి యంత్రాంగం ఉంది, నీకు దమ్ముడు చేసుకో, వద్దండి అన్న. కానీ ప్రూవ్ చేయకపోతే నువ్వు ముక్కులేని వస్తావా? నేను ఒక్కటే ఇలా అడుగుతున్నా, నేను 2002లో మెదక్ జిల్లాలో పార్టీలో ఎంటర్ అయినా, రఘునందన్ గారు కూడా తెలుసు, నేను మెదక్లో ఎంటర్ అయినా. ఒక సంవత్సరం తర్వాత నేను సభ్యత్వం తీసుకున్నాను, మళ్ళీ అదే మెదక్ జిల్లాలో మొలుగులో మొలుగు హెడ్క్వార్టర్లో 2003లో తీసుకున్న సభ్యత్వం. ఆనాడు నా ఫామ్స్ ఏందో మీకు తెలుసు, హైదరాబాద్లో భూములు ఉంటే దానికి ఎట్లా విలువతో తెలుసు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, నా మొత్తం ఆస్తుల మీద ఒక సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయమని చెప్పిన, లేకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేయొచ్చు.
ఎందుకు నీ మీద ఎందుకు విశ్వాసం లేదు, నీవు మీరు ఏది చెప్తే గది రాసేటువంటి నీ అధికారుల దాంట్లో న్యాయం జరిగేటువంటి ఆస్కారం లేదు. మీరంతా పార్షాలిటీతో కొనుక్కునేటువంటిది అత్యంత అంటే దుర్మార్గం వేయించబడుతుంది. కాబట్టి సిట్టింగ్ జడ్జితో చెప్పు లేదా సిబిఐతో ఎంక్వైరీ చేయించు. నీ ఆస్తుల మీద నా ఆస్తుల మీద మీరు ఒక్కటే అడుగుతున్నా కదా, నాగార్జున సాగర్లో ఎంత ఖర్చు పెట్టావు, ఎక్కడ ఖర్చు పెట్టావు, ఎక్కడ